ఏం తమిళ్లో హుషారుగా ఉన్నారా? చాలా జోష్లో ఉన్నారు. ఈరోజు అటు చూస్తే తెలుగు తమ్ముళ్ళు, ఇటు చూస్తే జన సైనికులు, ఇంకొక వైపు బీజేపీ కార్యకర్తలు, ఎటు చూసినా జనమే జనం, ప్రభంజనం. ఇది చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు వస్తాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు డిపాజిట్లు వస్తాయని అడుగుతున్నా. పాపం ఇంకా దింపుడు గళ్ళం ఆశ ఉంది జగన్మోహన్ రెడ్డికి. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈరోజు శ్రీకాకుళంలో మీటింగ్ పెట్టాడు, క్వార్టర్ బాటిల్ ఇచ్చాడు, బిర్యానీ పాకెట్లు ఇచ్చాడు, 500 రూపాయలు ఇచ్చాడు. ఎంత ఇచ్చినా ఈ జోష్ వస్తుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అవునా కాదా? అవునంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి ప్రతి ఒక్కరే. సరే, కనుచూపు మేరల్లో కనపడుస్తా ఉంది. ఎక్కడో ఉన్నారు. సముద్రం దగ్గరికి పోయి చూస్తే ఎట్లయితే సముద్రం మనకు కనపడుస్తుందో, ఈరోజు నెల్లిమర్లలో అదే దృశ్యాన్ని చూశారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఉత్సాహం ఇప్పుడే మాధవి గారు చెప్పినట్టు తప్పకుండా నెల్లిమర్ల దశ దిశ మార్చే పరిస్థితి వస్తుంది. చేసి చూపిస్తామని మరొకసారి హామీ ఇస్తున్నారు. నెల్లిమర్లకు వస్తానే 2021 జ్ఞాపకం వస్తుంది నాకు. జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు? మీ అందరికీ అడుగుతున్నా. రామతీర్థం, రాముడి తల నరికేసిన సందర్భం. నేను ఆ రోజు ఇక్కడికి వచ్చానా లేదా అని అడుగుతున్నా. దేశంలో అయోధ్యలో రామాలయం కడితే ఇక్కడికి వచ్చే కొందకి సైకో జగన్ రామతీర్థంలో రాముడి తలదీసే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీరు క్షమిస్తారా అని అడుగుతున్నా, ఉపేక్షిస్తారా అని అడుగుతున్నా, వదిలిపెడతారా అని అడుగుతున్నా, చిత్తు చిత్తుగా ఓడిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంతేకాదు 160 దేవాలయాలపై దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. విధ్వంసాలు జరిగాయి, విగ్రహాలు ధ్వంసం చేశారు, అర్చకులపై దాడి చేశారు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఎక్కడ కూడా ప్రార్థనాలయాలపైన దాడి జరగలేదు. అలాంటి దుర్మార్గం జరిగింది. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే పోలీసులున్నారు. ముఖ్యమంత్రిని ఒక్క మాట విమర్శిస్తే గోడలు దూకొచ్చి మనల్ని అరెస్ట్ చేస్తారు. దేవుడి తల తీసేస్తే వీరేమి మాట్లాడరు. కడాన నా మీద కేసులు పెడతారు దానికి కూడా. ఇది న్యాయమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నా మీద ఉండే 22 కేసుల్లో అది కూడా ఒక కేసు. దేవుడికి అన్యాయం జరిగిందని నేను చెప్తే నా మీద కేసు పెట్టి బొక్కలు వేస్తారంటే అది ఇక్కడుండే పిచ్చి తుగ్లక్ పరిపాలన. ఈ తుగ్లక్ని కొనసాగిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా ఈ జిల్లాకి. నిన్నటి నుంచి బస్సు యాత్రలో వస్తున్నాడు, ఉత్తరాంధ్రకు వచ్చాడు. నేను సవాలు విసురుతున్నా. సైకో జగన్ ఉత్తరాంధ్రకి ఒక ప్రాజెక్టు తెచ్చావా అని అడుగుతున్నా. ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేశావని అడుగుతున్నా. ఒక్క తమ్ముడికి ఉద్యోగాలు ఇచ్చారని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు మీకు న్యాయం చేశారని అడుగుతున్నా. ఎవరికి న్యాయం చేయనివాడు ఇప్పుడు వచ్చి కోతలు కోసే పరిస్థితికి వచ్చాడు. ఇక్కడే మీరు చూడండి, నేను ఒకటి ఆలోచించాను. ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్టు నేను పెట్టాలనుకుంటే విశాఖపట్నం ఈస్ట్ గోదావరి జిల్లాలో మధ్యలో పెట్టేవాడిని. నాకు ఉత్తరాంధ్ర మీద ప్రేమ కాబట్టి
భోగాపురంలో పెడితే ఇక్కడి నుంచి ఉత్తరాంధ్రకి గేట్ వే అవుతుంది, పరిశ్రమలు వస్తాయి, మీకు ఉపాధి వస్తుందనే ఉద్దేశంతోనే ఆ రోజు భోగాపురం తీసుకొచ్చాం. నేను అడుగుతున్నా ఈరోజు నేనుంటే ఈ పార్టీకి భోగాపురం వచ్చేదా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా, వచ్చిందా అని నేను అడుగుతున్నా. 2,750 ఎకరాలతో నేను ఆ రోజు ల్యాండ్ అక్విజిషన్ చేశాను, ఫౌండేషన్ వేశాను. ఈ సైకో జగన్ ఎక్కడన్నా పూర్తి చేస్తే నేను కాని ఓపెన్ చేస్తే మళ్ళా దానికి రీఓపెన్ చేస్తాడు, నేను ఫౌండేషన్ ఇస్తే మళ్ళా ఫౌండేషన్ వేస్తాడు తప్ప పని మాత్రం పూర్తి చేయలేదు. నేనుంటే 2021 అయి ఉండేది. ఇప్పుడు హామీ ఇస్తున్నా మీ నియోజకవర్గంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 2025 పూర్తి చేసి ఈ ప్రాంత అభివృద్ధికి నేను దోహదం చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక ఎయిర్పోర్ట్ వస్తే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఇరిగేషన్ ప్రాజెక్టులు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వస్తే ఈ ఉత్తరాంధ్ర అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. అందుకే పోలవరం పూర్తి కావాలి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి కావాలి, నదుల అనుసంధానం పూర్తి కావాలి, ఈ ప్రాంతమంతా అభివృద్ధి కావాలని కలలు కన్నా దుర్మార్గుడు వచ్చి మొత్తం ఆ కలలన్నీ చెరిపేసే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు ఒక విషయం మీరు చూడండి, ఏ ముఖ్యమంత్రి అయినా సరే అధికారం ఇస్తే ప్రజలకు మంచి చేయాలనుకుంటారు, అవునా కాదా తమ్ముళ్ళని అడుగుతున్నా. ఇతనికి అహంకారం, విధ్వంసం, దోపిడీకి లైసెన్స్ ఇచ్చారని ఆలోచిస్తున్నాడు. ఎంత ఎక్కిందంటే కొవ్వు, ఒళ్ళంతా కొవ్వెక్కిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చాడు. అంటే ప్రతి ఒక్కరూ ఆయన కింద బానిసలుగా బతకాలి. ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం వచ్చిన వ్యక్తి, సినిమాలో యాక్ట్ చేసుకుంటే జల్సాగా హీరోగా విలాసవంతంగా ఉండే అవకాశాలున్నాయి, అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ప్రజల కోసం వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్, అవునా కాదా అని అడుగుతున్నా. జగన్ నీకు పవన్ కళ్యాణ్కి పోలుకుందా జగన్ అని అడుగుతున్నా. తండ్రిని అడ్డం పెట్టుకొని అవినీతి చేసి జైలుకు పోయి వచ్చిన వ్యక్తివి నువ్వు. ప్రజల కోసం నిస్వార్థంగా రోడ్డెక్కి నువ్వు తిట్టినా బుల్లెట్ బారిగా ముందుకు పోతారు గాని ఎనికి తిరిగి చూడనని మీకోసం పనిచేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీరు చూశారు పవన్ కళ్యాణ్ గారు జగన్ దగ్గర తిట్టించుకోవాలన్నా తమ్ముళ్ళు. 44 సంవత్సరాల అనుభవం ఉండే నేను ఈ సైకో దగ్గర తిట్టించుకోవాలని అడుగుతున్నా. ఇతను ఒక అహంకారి, విధ్వంసకారుడు, దోపిడీదారుడు, అడ్డం వస్తే ఎవరిని వదిలిపెట్టాడు. కానీ మేమిద్దరం మాత్రం ఇతన్ని చిత్తు చిత్తుగా ఓడించి ఆ పార్టీని భూస్థాపితం చేసే వరకు వదిలిపెట్టవని ఈ నెల్లిమర్ల సభలో శపథం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఒక మాట అంటున్నాడు, అందరూ కలిసి వస్తున్నారు, నేను ఏకైకగా వస్తున్నా, నేను సింహలాగా వస్తున్నానని. కానీ తమ్ముళ్ళు అహంకారంతో వస్తున్నావు, అవినీతి డబ్బులతో వస్తున్నావు, ఇంకో పక్క బందిపోటుగా తయారయ్యావు, ఎక్కడికక్కడ దోపిడీ చేస్తున్నావు. నీలాంటి బందిపోట్ని అంతం చేయాలంటే ప్రజలందరూ ఒకటి కావాలా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మంచి వాళ్ళందరూ ఒకటి కావాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి బందిపోటుని ఈ రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టడానికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధమైతే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి మేము సిద్ధమని.
తమిళ్లు 2014లో తండ్రి శివరాజకీయంతో వచ్చాడు. 2019లో బాబాయిని హత్య చేసి శివరాజకీయాలు చేశాడు. ఇప్పుడు గులకరాయి డ్రామా ఆడుతూ మళ్ళా వచ్చాడు. ఇప్పుడు మన మీటింగ్ ఉంది, గులకరాయి వేస్తే మీకు కనపడుస్తుందా లేదా? తమిళ్లు కనపడుస్తుందా లేదా? మొన్న కనపడిందా గులకరాయి? కనపడని గులకరాయితో దెబ్బ తగిలిందంట. రోజు రోజుకు ఆ దెబ్బ ఎత్తవుతా పెరిగిపోతా ఉంది. తొలి రోజు చిన్న దెబ్బ, రెండో రోజు దెబ్బ పెరిగింది, మూడో రోజు ఇంకా పెరిగింది. 13వ తారీఖు సాయంత్రం వరకు ఈ డ్రామా కొనసాగించే డ్రామా రాయుడు ఈ సైకో జగన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.